जेईई मेन्स 2023 रेजोनेंस जूनियर कళాశాలల విద్యార్థులు సత్తా చాటారు। హైదరాబాద్ మాదాపూర్లోని రెజోనెన్స్ కళాశాలలో డైరెక్టర్ పూర్ణచంద్రరావు విద్యార్థులను అభినందించారు। తమ విద్యార్థులు జేఈఈ మెయిన్స్ లో 99% స్కోర్ సాధించారని ఆనందం వ్యక్తం చేశారు। ఐఐటి ఎన్ఐటి లలో ప్రవేశానికి సంబంధించిన జేఈఈ మెయిన్స్ తొలి విడత ప్రవేశ పరీక్ష ఫలితాల్లో తమ విద్యార్థులు చరిత్ర సృష్టించారని తెలిపారు। టాప్ స్కోర్ సాధించిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులను రెజోనెన్స్ కళాశాల డైరెక్టర్ పూర్ణచంద్రరావు సత్కరించారు। I scored 98.97 in my JEE Mains first attempt. I really thank all my faculty members for always supporting me, my parents, my sister. There were many ups and downs in this journey. I thank all of them who supported me in this journey. Thank you. లాస్ట్ 2 ఇయర్స్ కల్లి రెజోనెన్స్లో అవుతూ ఉన్నాను। నాకు ఫ్యాకల్టీ చాలా హెల్ప్ చేస్తుండే, వాళ్ళు నన్ను గైడ్ చేస్తుండే ఈ 2 ఇయర్స్లో। నా ప్రిన్సిపల్ సార్ కూడా మాతోటి ఉంటూ ఉండే, మాకు హెల్ప్ చేస్తూ ఉండే। స్వరూప మ్యామ్ వీళ్ళందరూ ఊకే మమ్మల్ని మా ప్రోగ్రెస్ చూస్తూ మమ్మల్ని మా కరెక్షన్ మా మిస్టేక్స్ అన్నిటినీ రెక్టిఫై చేస్తూ ఉండే। ఐఎమ్ రుణపడి సో రెజోనెన్స్ అనేది అక్రాస్ ద కంట్రీ కూడా 21 సంవత్సరాల నుంచి కూడా ఐఐటి జేఈఈ కోచింగ్కి పాపులర్ బ్రాండ్ అండ్ ఒక 4 గత 5 సంవత్సరాల నుంచి తెలుగు రాష్ట్రాల్లో కూడా మేము హైదరాబాద్లో వైజాగ్ విజయవాడ వరంగల్ అండ్ కరీంనగర్లో బ్రాంచెస్ పెట్టి మనం జేఈఈ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది। మన దగ్గర చదువుకున్నటువంటి పిల్లల్లో లాస్ట్ 4 ఇయర్స్ నుంచి కూడా కన్సిస్టెంట్గా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి। ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ 2023 జేఈఈ ఫస్ట్ అటెంప్ట్లో కూడా మన పిల్లలందరూ కూడా మంచి సక్సెస్ అవ్వడం, అక్రాస్ ద కంట్రీ 250 పైగా మంది విద్యార్థులు 99% కంటే ఎబో స్కోర్ తెచ్చుకోవడం అండ్ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మా పిల్లల్లో 22 మందికి పైగా విద్యార్థులకి 99% కంటే ఎక్కువ రావడం అండ్ మన దగ్గర చదివినటువంటి టోటల్ స్టూడెంట్స్లో ఫస్ట్ అటెంప్ట్లోనే యాజ్ పర్ 2022 కట్ ఆఫ్ కనుక చూసుకుంటే 65% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫస్ట్ అటెంప్ట్లోనే అడ్వాన్స్డ్ క్వాలిఫై అవ్వడం జరిగింది। ఇది మా మీద ఇంకా బాధ్యతను కొంచెం పెంచుతుంది, ఇంటెక్టివ్గా ట్రైనింగ్ ఇచ్చి అడ్వాన్స్డ్లో కూడా మంచి ర్యాంక్స్ వచ్చేలాగా చేయాలనేది మా టీచర్స్ మా అకాడమిక్ టీం మొత్తం కూడా కంటిన్యూస్గా కృషి చేస్తున్నారు। మాతో ట్రావెల్ చేస్తున్నటువంటి పేరెంట్స్కి స్టూడెంట్స్కి అండ్ ఆల్ ద ఫ్యాకల్టీ మెంబర్స్కి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అండ్ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆన్ దిస్ పర్టికులర్ అకేషన్ సార్। అటు జేఈఈ మెయిన్స్లో విజయవాడ రెసిడెన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు। విజయవాడ క్యాంపస్ నుంచి పరీక్షకు హాజరైన 162 మంది విద్యార్థుల్లో 99% సాధించారని డైరెక్టర్ బి మాధవరావు ఆనందం వ్యక్తం చేశారు। అంతేకాకుండా 24 మంది విద్యార్థులు 90% సాధించారని తెలిపారు। సుమారు 42కు పైగా విద్యార్థులు ఎన్ఐటీలో సీట్లకు అర్హత సాధించారని చెప్పారు। ఈ సందర్భంగా విద్యార్థులను ఉపాధ్యాయులను ఆయన అభినందించారు।